అన్న మీ పేరు రాజు. అంటే ఏం చేస్తారు అన్న మీరు? నాకు బైండింగ్ ఉంది. బైండింగ్ షాప్ చేస్తారా? అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా త్వరలో, అంటే ఎవరు సీఎం అభ్యర్థి సీఎం అయితే బాగుంటుంది? నాకు ఆ బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ అంటే బీజేపీ ఎందుకన్నా బీఆర్ఎస్ కూడా అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు కదా. ఆహా లేదు లేదు, బీజేపీకి మంచిగా ఉంది ఇప్పుడు అయినా కానీ ఓపు ఓపు ఎక్కువ. అంటే బీజేపీకి ఎందుకు ఊపు ఉప్పుంది అనుకుంటారు? ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఐదేళ్ళకి ఒకసారి మారేది, ఇప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఆయన ఉంటే ఇంకా అది పాత పడిపోతుంది, కొత్త కూడా వస్తుండాలి. కొత్త ధనం కోరుకుంటారా? అంతే. అంటే మరి కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ ఉన్నది కానీ వాళ్ళ మీద ఓపు ఎప్పుడో పోయింది. ఎందుకన్నా? వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది తేడా ఉన్నది కదా. అదే ఏం తేడా ఉంది? అట్లా అన్ని తేడా ఉంది కాబట్టి బీజేపీని కోరుకోరు. అభివృద్ధి జరగలే అంటారా కాంగ్రెస్ టైంలో? జరగలే. బీజేపీ వస్తే అభివృద్ధి అవుతుంది అంటారా? అంటే మరి ఇప్పటి వరకు మన తెలంగాణ అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం రాలే కదా. వస్తే మంచిది కదా. అంటే ఎట్లా అనుకుంటున్నారు అంటున్నాను. అట్లా అంటే ఇప్పుడు చాలా ఉంటాయి కదా ప్రాజెక్టులు, ఉంటుంది అన్నీ ఉంటాయి కదా. ప్రతి దానికి ఇప్పుడు పాత్రలు పట్టుకొని పాపలు ఆడకుండా కొత్త వాళ్ళకి ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎంకరేజ్మెంట్ చేయాలంటారు. ఇప్పుడు బీజేపీలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అన్న? అట్లా మనకు తెలియదు, బీజేపీ దాంట్లో మనం చెప్పలేము. ఇప్పుడు బీసీనే చేస్తాం అంటున్నారు కదా సీఎం. ఈటల రాజేందర్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, బండా లక్ష్మణ్ ఉన్నారు, ఈ ముగ్గురిట్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? అట్లా చెప్పలేము. మనం ఆ టైం వేరు, ఆ టైంలో వచ్చి మనం చెప్పింది కరెక్ట్ అవుతుంది, అది ఓపే కాదు. అది అంటే టైం మీద వస్తారంటారా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.